అందరికి నమస్కారం. ఈరోజు ఉదయం మీరు చూశారు, జనసేన పార్టీలో నాకున్న పదవి బాధ్యతలకి, క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేశాను. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలన్నీ కూడా ఏదో ఆవేశంతోనో లేకపోతే సీటు రాలేదనేటువంటి అసంతృప్తితోనో మాట్లాడేటువంటి మాటలు కావు. నేను మాట్లాడే ప్రతి మాట కూడా ఎంతో ఆలోచనతో ముందు చూపుతోనే మాట్లాడుతా ఉన్నా. నాయకుడంటే ఒక నమ్మకం, ఒక భరోసా, భవిష్యత్తుని ఇచ్చేవాడిని నాయకుడు అంటారు. నటించేవాడు ఎప్పటికీ కూడా నాయకుడు కాలేడు. ముఖ్యంగా రాజకీయాల్లో నటించేటువంటి వ్యక్తి ఎప్పటికీ ఎవ్వరికీ భరోసా ఇవ్వలేదు, భరోసా ఇవ్వలేదు. కానీ చాలామందికి నాయకత్వం యొక్క అర్థం తెలియకపోవచ్చు. అది తెలుసుకున్నప్పుడు మాత్రమే రాజకీయ పార్టీలు పెట్టాలి. మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని నమ్మి అడుగులు వేశాం. కొత్త తరానికి బాటలు వేస్తారని విశ్వసించాం. వారు ఏం మాట్లాడినా, ఎలా ప్రవర్తించినా రాజకీయాల్లో మార్పు తీసుకువస్తారని, కొత్త తరం నాయకత్వాన్ని ప్రోత్సహిస్తారని, తయారు చేస్తారని నమ్మాం. గుడ్డిగా అడుగులు వేశాం, గుడ్డిగా అడుగులు వేశాం. ముఖ్యంగా యువ రక్తం పవన్ కళ్యాణ్ గారు ఏదో చేస్తారని, మార్పు తీసుకువస్తారని, 2014లో పోటీ చెయ్యకపోయినా 2019లో పోటీ చేసి ఒక్క స్థానంలోనే గెలుపొందిన, 2024లో అద్భుతం జరుగుతుందని, ప్రజలకి మేలు చేస్తారని మేమందరం కూడా ఆశించి భంగపడ్డాం. ఈరోజు భంగపడ్డాం. జరుగుతున్నది ఏంటో, జరిగిందేంటో మాకెవరికి అర్థం కాక పిచ్చెక్కి మేము జుట్లు పీక్కుంటా ఉన్నాం. కానీ మా నాయకుల్లో మాత్రం స్పందన లేదు. ముఖ్యంగా మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలకి, అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి, కాపు యువతకి, నాలాంటి కొత్త తరం రాజకీయ నాయకులకి నిస్వార్థంగా ప్రజలకి సేవ చేయాలని వచ్చేటువంటి కొత్త తరం రాజకీయ నాయకులకి ఆయన సమాధానం చెప్పాలి. అలాగే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి నిజస్వరూపం కూడా తెలుసుకోవాలి. ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. రాజకీయాల్లోకి ఎవరైనా సేవ చేయాలని వస్తారు, పేరు ప్రతిష్టలు సంపాదించాలని వస్తారు, 10 కాలాల పాటు ప్రజల హృదయాల్లో ఉండాలనుకుంటారు. కానీ మా నాయకుడిని చూసిన తర్వాత, మేడి పండు చూడ మేలిమై ఉండను, పొట్ట విప్పి చూడ పురుగులుండను అన్నది. ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే ప్రజల కోసం, భవిష్యత్తు కోసం మంచి చెయ్యాలని వస్తారు. కానీ మనం దేనికి వచ్చాం, ఎందుకు వచ్చాం, ఏం చెయ్యబోతా ఉన్నామని ఆయనకైనా అర్థమవుతుందో లేదో మాకైతే అర్థం కావట్లా, మాకైతే అర్థం కావట్లా. మేము నిలువెల్లా ఒక పాషాణ హృదయంతో ప్రయాణం చేస్తున్నామని, స్వార్థపరులతో ప్రయాణం చేస్తున్నామని అర్థం అవల. ఇన్నాళ్ళు
ఇటువంటి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తితో ప్రయాణం చేశామా అని మా మీద మాకే జాలి దయతో పాటు అసహ్యం కూడా వేస్తున్నాయి. మా మీద మాకు అసహ్యం కూడా వేస్తున్నాయి. రాజకీయ పార్టీలు ఏర్పాటు చేశారంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకి సేవ చేస్తారని, అందరికీ అండగా నిలబడతారని, అందమైన భవిష్యత్తుని ఇస్తారని నమ్ముతాం. కానీ ఏనాడు పార్టీ నిర్మాణం మీద కానీ, కేడర్ మీద కానీ, యువత మీద కానీ, వీర మహిళల భవిష్యత్తు మీద కానీ దృష్టి సారించకపోవడం రాజకీయాల పట్ల వారుకున్నటువంటి నైజాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తుంది. అన్నీ తాత్కాలికమే, అంతా నటనే. మేము గుర్తించలేకపోయాం. నమ్మి ఈ రోజున నట్టేట మునిగిపోతా ఉన్నాం. మేమందరం నమ్మి నట్టేట మునిగిపోయాం. ప్రజలు జనసేన పార్టీ నాయకుల కన్నా, జన సైనికుల కన్నా, వీర మహిళల కన్నా చాలా తెలివైన వాళ్ళు. మేమే అమాయకులం. మేము అనుకునేవాళ్ళం పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, భావజాలం ప్రజలు అర్థం చేసుకోవడంలో కాస్త వెనకబడ్డారేమో, మేమే వాళ్ళకి బాగా తెలియజేద్దాం అని అనేక సార్లు ప్రయత్నం చేసినా ప్రజల్ని నమ్మించలేకపోయాం. ప్రజలకి పవన్ కళ్యాణ్ గారి గురించి బాగా తెలుసు. అందుకనే వారు 5 సంవత్సరాల ముందున్నారు మాకన్నా. ప్రజలు మాకన్నా 5 సంవత్సరాల ముందున్నారు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. అందుకనే 2019లోనే మమ్మల్ని ఓడించారు. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కూడా 2 చోట్ల చిత్తు చేశారు వాళ్ళు. అంటే ప్రజలు తెలివైన వాళ్ళ. పార్టీని నమ్మిన నాయకులు, వీర మహిళలు, సైనికులు తెలివైన వాళ్ళ. ముందు చూపు ఎవరికి? మేము ఎంత నమ్మకం కలిగించాలని ప్రజల్లో ప్రయత్నం చేసినా నమ్మకం రాలేదంటే వారికి చాలా దూరదృష్టి ఉంది. ప్రతిసారి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు 25 కేజీల బియ్యం కాదు, 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం పార్టీ అన్నారు కదా. పట్టుమని 25 సీట్లు కూడా ఎందుకు ఇవ్వలేకపోయారు? 25 రోజుల తర్వాత ఈ పార్టీ భవిష్యత్తు ఏంటి కనీసం మీరైనా చెప్పగలరా? పదే పదే చెప్పేవాళ్ళు కదా, ఎక్కడ పడితే అక్కడ. 25 కేజీల బియ్యం కాదు, 25 సంవత్సరాల భవిష్యత్తు నేను అందిస్తా అన్నారు. 25 రోజుల తర్వాత జనసేన పార్టీ భవిష్యత్తు ఏంటో మీరు చెప్పగలరా? చెప్పగలరా? మాకైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 21 సీట్లతో రాష్ట్ర ప్రజలకి, జనసేన పార్టీకి మీరు ఏం భవిష్యత్తు ఇవ్వగలరు? ముందు దీని మీద సమాధానం చెప్పండి. రాష్ట్ర ప్రజలకి మంచి చేయడం పక్క నుంచి జనసేన పార్టీని నమ్ముకున్న, జనసేన పార్టీ ద్వారా రాజకీయ భవిష్యత్తుని కోరుకున్న వారికి మీరు సమాధానం చెప్పాలి. 21 సీట్లతో మీరు ఎవరికి భవిష్యత్తు ఇస్తారు? 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వగలరా? కనీసం ఆమె నమ్మకం మీకన్నా ఉందా? మేమందరం జనసేన పార్టీలో ఇష్టపడి కష్టపడి పనిచేశాం. మీ స్వార్థానికి మా కుటుంబాలన్నీ బలైపోతా ఉన్నాయి. మీకు మమ్మల్ని చూసి నవ్వులాటగా ఉండొచ్చు, కానీ మా కుటుంబాలు కన్నీరు కారుస్తున్నాయి. చాలాసార్లు అనుకున్నాం, మీకు తెలియక పార్టీలో ఎవరు పడితే వారి ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారు, మీకు తెలియనివ్వడం లేదని, మీ దగ్గరకు మమ్మల్ని రానియడం లేదని అపోహపడ్డాం.
ఆ పనులన్నీ మీ ఆదేశానుసారమే మీరు చెప్పినట్టే వాళ్ళందరూ చేశారని మేము అర్థం చేసుకోలేకపోయాం. మేము అర్థం చేసుకోలేకపోయాం. జనసేన పార్టీ ఇంకొక 20 సంవత్సరాలు కొనసాగుతుందనే నమ్మకం ఎవ్వరికీ లేదు. నేను మాట్లాడుతున్నది నాకు టికెట్ రాలేదనో అసంతృప్తితో కాదు. జరుగుతున్న పరిణామాలు వాస్తవాలు అద్దం పడుతున్నాయి. జనసేన పార్టీకి కాలం అతి తొందరలోనే చెల్లిపోతుందని, చాలా తొందరగా చెల్లిపోతుందని మీ గురించి చాలా స్పష్టత వస్తుంది. మీ గురించి చాలా స్పష్టత వస్తుంది. నేను మాట్లాడే ప్రతి దానికి నా దగ్గర ఆధారం ఉంది. మీ నడవడికలోనే లోపం ఉంది. మీ చూపులో ద్వంద్వ అర్థాలు ఉన్నాయి. మీ చూపులో ద్వంద్వ అర్థాలు ఉన్నాయి. బయట రకరకాల కథనాలు వినబడుతున్నాయి. పార్టీ భవిష్యత్తు పైన, టికెట్లు కేటాయింపు పైన, జనసేన పార్టీని కాపు కాసే ప్రతి ఒక్కరికి మీరు తీసుకునే నిర్ణయాల మీద అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు ఉన్నాయి. అసలు జనసేన పార్టీలో పనిచేసిన వారికి ఎవరికి ఎందుకు సీట్లు కేటాయించలేదు? సీట్లన్నీ తెలుగుదేశం పార్టీ నాయకులకే ఎందుకు కేటాయించారు? పార్టీ భవిష్యత్తు ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోతుంది? కనీసం మీతో గెలిచిన తర్వాత అయినా 3-4 ఎమ్మెల్యేలు నిలబడతారనే నమ్మకం మీకెక్కడన్నా ఉందా? జనసేన పార్టీని దేనికోసం పెట్టారు? ఏం ఆశించి పెట్టారు? ఇందులో మీ స్వార్థ ప్రయోజనాలు దాగున్నాయనేటువంటిది చాలా స్పష్టం, చాలా స్పష్టం. మీరు కూడా జనసేన పార్టీని దేనికోసం పెట్టారు, ఎవరి కోసం పెట్టారు, ఎందుకోసం పెట్టారని రాష్ట్ర ప్రజలతో పాటు జనసేన పార్టీలో 40 లక్షల మంది క్రియాశీలక సభ్యులకు కూడా మీరు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాలి. పార్టీ పెట్టింది రాష్ట్ర ప్రయోజనాల కోసమో, ప్రజల ప్రయోజనాల కోసమో కాదు, వ్యక్తిగత ప్రయోజనాలే చాలా ముఖ్యమని చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. దీని మీద నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. అవన్నీ కూడా బయట పెడతా. ముఖ్యంగా మిమ్మల్ని కాపు సామాజిక వర్గాన్ని మీరు బలిస్తా ఉన్నారు. సార్, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, కాపు సామాజిక వర్గం వారు అమాయకులు. వారు మీరంటే పిచ్చి. మీరు ఏం చేసినా వాళ్ళు మీకు మద్దతు ఇస్తున్నారనేటువంటి ఒక అవకాశవాదాన్ని తీసుకొని వాళ్ళని బలి చేయొద్దు. కాపు యువతని నాశనం చేయొద్దని మిమ్మల్ని నా కన్నీటితో అభ్యర్థిస్తున్నా. మీరు మా గొంతులు కోస్తుంటే నాకింకా నొప్పి తెలుస్తుంది. మీరింకా మా గొంతులు కొయ్యడం ఆపాలి. దయచేసి మిమ్మల్ని కోరుకుంటున్నా, మీరు మా జీవితాలతో, మా కుటుంబాలతో మిమ్మల్ని నిస్వార్థంగా నమ్మి ప్రయాణం చేసేటువంటి మా పెద్దన్నల్ని బలి చేయొద్దని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. మేము రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు అమ్ముకున్నాం. మీరు ఆస్తులు కొనుక్కున్నారు. మా రక్త మాంసాలు, మా కన్నీటి కష్టాల పునాదుల మీద మీ అందమైన భవంతులు నిర్మించుకున్నారు. ఇది యథార్థం. దీనికి కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. మీరు ఒక్క మాట గుండెల మీద చేసుకొని చెప్పండి,
ఈ మధ్యకాలంలో వీర మహిళలకి పదవీ కాలం కేవలం వాళ్లకు మాత్రమే ఎందుకు పొడిగించారు? జిల్లా అధ్యక్షులకో, నగర అధ్యక్షులకో, రాష్ట్ర కమిటీకో, పొలిటికల్ అఫైర్స్ కమిటీకో మీరు ఎందుకు వాళ్ళ యొక్క పదవీ కాలాన్ని పొడిగించలా? ఎందుకు పొడిగించలా? వీర మహిళల్ని కూడా మోసం చేయాలని మీకు ఎలా అనిపించింది సార్? చెప్పండి సార్, మీరు వీర మహిళల్ని కూడా మోసం చేయాలని మీకు ఎలా అనిపించింది సార్? వరుసగా కాకినాడ మేయర్ సరోజ్ గారు కానీ, అదేవిధంగా విశాఖపట్నంలో ఒక ఎమ్మెల్సీ మహిళా ఎమ్మెల్సీ గారు కానీ, శేషకుమారి గారు కానీ వరుసగా బయటకు వచ్చి జనసేన పార్టీలో జరుగుతున్నటువంటి అక్రమాలని, బ్రోకర్ల గురించి మాట్లాడుతుంటే ప్రజల్ని పక్కదారి పట్టించడానికే కదా మీరు 10 మంది మహిళల్ని పిలిచి వీర మహిళలకి పదవీ కాలాన్ని పొడిగించారు. అంతకుముందు ఎప్పుడు గుర్తు రాలేదే మీకు? అంతకుముందు ఎప్పుడు వాళ్ళని పిలిచి ఫోటోలు దిగలేదే? మహిళా దినోత్సవం రోజు కూడా మీరు వాళ్ళని కలవలేదే? వాళ్ళతో ఫోటోలు దిగలేదే? మొన్న చాలామంది మహిళా నాయకులు బయటకు వచ్చి జనసేన పార్టీ మీద వరుసగా విమర్శలు చేస్తున్నారు కదా సార్ మీరు. ప్రజల్ని పక్కదారి పట్టించాలి, మహిళల్ని ఏమార్చాలి అని మిమ్మల్ని నిస్వార్థంగా ప్రేమించిన వాళ్ళకు కూడా 4 కాగితాలు ఇచ్చి ఈ సమయంలో మోసం చేసిన మాట నిజం కాదా? మోసం చేసిన మాట నిజం కాదా? మీ ట్విట్టర్లో స్వయంగా 24/2018 మీ ట్విట్టర్లో స్వయంగా 24/2018 మీ కన్న తల్లిగారైన అంజనమ్మ గారిని ఒక ప్రముఖ ఛానల్తో పాటు, సుజనా చౌదరి గారిని ఆయన బినామీ ఆ ఛానల్కి ఫండింగ్ చేస్తూ ఉన్నాయి, నా తల్లిని దూషించారు, మీరు తప్పనిసరిగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు కదా. అటువంటి వ్యక్తికి, మీ తల్లిగారిని దూషించినటువంటి వ్యక్తికి మీరు టికెట్ ఇప్పించి ఆయన గెలుపులో భాగస్వామ్యం అవుతామని మీరు హామీ ఇచ్చారంటే మిమ్మల్ని ఏమనుకోవాలి? మిమ్మల్ని ఏ విధంగా చూడాలి? మిమ్మల్ని ఏ విధంగా చూడాలి? కన్న తల్లిని విమర్శించి పచ్చ నోట్ల కట్టలు పడేస్తే అన్నీ మర్చిపోతారా? మీరు కూడా చెప్పుకోవాల్సి వస్తుంది దీనికి సమాధానం. ఈ అంశానికి కూడా మీరు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా జనసేన పార్టీని విజయవాడ లాంటి రాజధాని ప్రాంతంలో బతికించాం, కానీ మీరు మమ్మల్ని చంపేశారు. జనసేన పార్టీ జెండా ఉనికి లేదు, గాజు గ్లాస్ గుర్తు లేదు, జన సైనికులకి ఆవేదన్ని పట్టించుకునే నాదుడే లేడు. గతంలో మీరు చాలా ప్రసంగాల్లో మాట్లాడారు కదా, తెలుగుదేశం పార్టీ మనకి పొత్తులో 10-15 సీట్లు కుక్క బిస్కెట్లు పడేస్తే మనం తీసుకోవాలా అని మీరు మాట్లాడారు కదా. నేడు తెలుగుదేశం పార్టీకి 144 స్థానాలతో పాటు జనసేన పార్టీలో ఉండేటువంటి 10 స్థానాలు, అంటే 154 స్థానాలు మీరే పడేశారా? లేకపోతే తెలుగుదేశం పార్టీయే మనకి ఒక కుక్క బిస్కెట్ లాగా 10 స్థానాలు పడేసిందా? దానికోసం మీరేమన్నా బిస్కెట్లు తీసుకున్నారా? ఏం బిస్కెట్లు తీసుకున్నారో కూడా సమాధానం చెప్పాలి. ఆ వీడియో కూడా కావాలంటే మీకు పంపిస్తా. మీరు మాట్లాడినయే ఇవన్నీ మీరు మాట్లాడినయే, నేను ఎక్కడా మాట్లాడినీగావు. అసలు భారతీయ జనతా పార్టీ సీట్లు అడిగింది తెలుగుదేశం పార్టీని కదా, సీట్లు సర్దుబాటు చేయాల్సింది తెలుగుదేశం పార్టీ కదా.
జనసేన పార్టీని కాదు కదా, మరి జనసేన పార్టీ ఎందుకు త్యాగం చేయాలి, దేనికి త్యాగం చేయాలి, ఆ అవసరం ఏమొచ్చింది, ఏమొచ్చింది సమాధానం చెప్పండి. దీన్ని నేను ఒక్కనే త్యాగం చేస్తే, నేను ఒక్కనే త్యాగం చేస్తే సరిపోతుందా? ఏ 21 సీట్లు 22 తీసుకుంటే పొత్తు ధర్మం పాటించినట్ట, 22 సీట్లు 24 సీట్లు తీసుకుంటే పొత్తు ధర్మం ఏమన్నా చెడిపోద్దా? 7 సీట్లను భారతీయ జనతా పార్టీ 10 తీసుకోవచ్చు, 4-5 MP స్థానాలంటే 6-7 MP స్థానాలు తీసుకోవచ్చు. జనసేన పార్టీ మాత్రమే 3-2 పడాలి, 24-21 రావాలి. పొత్తు ధర్మం తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి లేదా? ఒక్క జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి జనసేన నాయకులకి అయినా పొత్తు ధర్మం అంటే? దానికి కూడా ఒక కట్టుకథ చెప్పారే, పొత్తు కుదిరిస్తేనంట ఆ నష్టాలు ఎలాగుంటాయంట. మాకు తెలియదు, ఎవరన్నా పొత్తు కుదిరిస్తే, ఎవరన్నా పని చేస్తే ఫలితం పొందుతారు, ఎక్కువ సీట్లు తీసుకుంటారు, ఎక్కువ స్థానాలు కోరుకుంటారు పొత్తు కుదుర్చినందుకు. మనమేంటి పొత్తు కుదుర్చి రివర్స్ మాటలు మాట్లాడుతున్నాం? ఇదెక్కడి న్యాయం, ఇదెక్కడి ధర్మం? ప్రకృతిలో ఎక్కడైనా అలా జరుగుద్దా? దాని పేరు త్యాగం అంటారా? అంటే పార్టీ భవిష్యత్తు మీద మీకు దృష్టి లేదా? కృష్ణా గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ నుంచి పోటీ చేయడానికి ఒక్కడంటే ఒక్క కాపు నాయకుడు దొరకలేదా? పోనీ దీనికి సమాధానం చెప్పండి. కృష్ణా గుంటూరు జిల్లాలో పోటీ చేయడానికి జనసేన పార్టీ నుంచి ఒక్క కాపు నాయకుడు దొరకలేదా? చెప్పమనండి దీనికి. అన్ని పార్టీలు విధేయతకి పట్టం కడితే, జనసేన పార్టీకి విధేయతగా ఉంటే మా రాజకీయ భవిష్యత్తు అనే తలలు నరికేస్తారా? కసాయి వాడికన్నా ఎక్కడన్నా కనికరం ఉంటుంది, కానీ కష్టపడి మిమ్మల్ని అందరూ వదిలేసిన, మిమ్మల్ని ఎన్ని విమర్శలు చేసిన, మిమ్మల్ని పట్టించుకోకపోయినా మీ పట్ల విధేయతతో నిబద్ధతతో ఉన్నందుకు కనీసం మా మీద కనికరం లేదే? మమ్మల్ని పరామర్శించాలని కనీసం అనిపించలేదే? మమ్మల్ని అంటే నన్ను ఒక్కడిని కాదు, చాలామంది నాయకుల్ని, చాలామంది నాయకుల్ని. మీ మనసు ఇంత పాషాణ హృదయంలా ఉంటుందని ఎవరన్నా ఊహిస్తామన్నా? ఇంతకన్నా ఘోరం ఏమన్నా ఉంటుందా? 21 మంది అసెంబ్లీ సీట్లు 2 పార్లమెంట్లో జనసేన పార్టీ కోసం కేటాయించిన స్థానాలు ఎన్ని? 7-8 జనసేన పార్టీ ఆ 21లో, 1 పార్లమెంట్. మిగతా అన్నీ కూడా మెజార్టీ స్థానాలు తెలుగుదేశం పార్టీకి కేటాయించినాయే కదా. ఎన్నికల ఫలితాల తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు మీతో కలిసి మీ వెనకాల ఉంటారా? మీతో ఉంటారా? తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తారా? అంటే ఇదంతా కూడా మ్యాచ్ ఫిక్సింగే కదా, ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. రేపు తెలుగుదేశం పార్టీ నుంచో ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు మీకు మద్దతు ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ తరపున అసెంబ్లీలో సంతకాలు పెట్టి జనసేన పార్టీని ఆ పార్టీలో విలీనం చేస్తే మీరు అడ్డుకోగలరా? మీరు అడ్డుకోగలరా? ఇదంతా మీకు అవగాహన లేకుండా జరుగుతుందా? అవగాహన లేకుండా జరుగుతుందా? మీరు ఇచ్చే టికెట్లన్నీ తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలిసే ఇస్తున్నారంటే
ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కాదా? జన సైనికుల్ని వీర మహిళల్ని మోసం చేస్తున్నట్లు కాదా? మోసం చేస్తున్నట్లు కాదా? ఖచ్చితంగా రాబోయే 6 నెలల్లోనో 12 నెలల్లోనో జనసేన పార్టీ అడ్రస్ గల్లంత అవుతుంది. అది మీ చేతుల్లో ఇచ్చి కావాలనే తెలుగుదేశం పార్టీ చేతికి ఇచ్చేశారు. ఖచ్చితంగా జనసేన పార్టీ ప్రజారాజ్యం పార్టీ 2 అయి తీరుతుంది. అట్లాగే ఎవరైనా సరే గెలిచే స్థానాన్ని తీసుకుంటారా, మైనస్లో ఉన్న స్థానాన్ని తీసుకుంటారా మీరు చెప్పండి. పశ్చిమ నియోజకవర్గం, తెనాలి నియోజకవర్గం మీరు సర్వేలు నిర్వహించారు కదా, తెనాలి మైనస్లో ఉందని మీకు తెలుసు కదా. విజయవాడ వెస్ట్ సర్వే మీరే కదా చేశారు, ప్లస్లో ఉందని మీకు తెలుసు కదా. నిజంగా యువ రక్తాన్ని ప్రోత్సహించే వాళ్ళు అయితే మీరు తెనాలనే త్యాగం చేయొచ్చుగా, తెనాలి త్యాగం చేయొచ్చుగా. త్యాగాలకి బీసీలే కావాలా? కమ్మవారు త్యాగాలకి పనికిరారా? త్యాగాలకి బీసీలే కావాలా? కమ్మవారు త్యాగాలకి పనికిరారా? మంగళగిరి స్థానం బీసీల నుంచి తీసుకొని కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వలేదా? విజయవాడ వెస్ట్ బీసీల నుంచి తీసుకొని కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వలేదా? అంటే త్యాగాలు చేయడానికి బీసీలే కావాలా? ఏ త్యాగాలకి కమ్మ సామాజిక వర్గం పనికిరాదా? పనికిరాదా? పోని పశ్చిమ నియోజకవర్గం సీటు పెత్తందారులకో క్యాపిటలిస్టులకో కాకుండా మీరు ఏ బలహీన వర్గాలకో, లేకపోతే ముస్లింలకో, లేకపోతే సోము వీర్రాజు గారు లాంటి మా పెద్దన్న లాంటి వాళ్ళకో ఇస్తే నేను పూర్తిగా సహకరించేవాడిని, కష్టపడి పనిచేసేవాడిని. కానీ మీరు సీటు ఇచ్చింది ఎవరికి? సీటు కేటాయింపులో మీరు మద్దతు ఇచ్చింది ఎవరికి? స్వయంగా మీ తల్లిగారిని దూషించిన ఛానల్కి, పెట్టుబడులు సమకూర్చిన సుజనా చౌదరి గారికి. ఈ మాట నేను చెప్పలా, మీరే ట్విట్టర్ వేదికగా మీరే చెప్పారు. రాష్ట్రంలో పద్మశాలీలకి తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కడ ఎందుకు సీటు కేటాయించాలా? మంగళగిరి స్థానం తీసుకున్నారు కదా, మరొక దగ్గర కేటాయిస్తే బాగుండేది కదా. మరి ఇంకెవరికి, ఎక్కడ పద్మశాలీలకి ఒక్క సీటు కూడా ఎందుకు కేటాయించాలా? అంటే త్యాగాలకి మళ్ళీ బీసీలే కావాలా? పోని గుంటూరు జిల్లాలో పోటీ చేయడానికి ఒక్క నాదెండ్ల మనోహరే ఉన్నారా? అక్కడ ఒక్క కాపు కానీ, ఒక బీసీ కానీ, ఒక ముస్లిం కానీ, ఒక ఎస్సీ కానీ, ఒక ఎస్టీ కానీ జనసేన పార్టీలు ఎవరు పనికిరాలేదా? ఇది ఎక్కడ సామాజిక న్యాయం? విజయవాడ వెస్ట్లో బీసీలు, ముస్లింలు, ఇతర వర్గాలు త్యాగం చేస్తే అసలు నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి కమ్మ సామాజిక వర్గం వారు పోటీ చేస్తే మేమే త్యాగాలు చేయాలి, మా బీసీలే త్యాగం చేయాలి. దీన్ని పొత్తు ధర్మం అనాలి, అంతేనా? ఇది పోని న్యాయమేనా చెప్పండి? ఇది న్యాయమేనా? నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఇంకో మాట కూడా, మా పార్టీ సిద్ధాంతాలని పవన్ కళ్యాణ్ గారు పాటించట్లేదు.
కులాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారు. అందుకనే కావాలని ఒక సామాజిక వర్గానికే సీట్లు కేటాయించి బీసీలని దూరంగా పెట్టారు. ఇది రాజకీయ కుట్రలో భాగమే. ఎందుకో తెలుసా? పవన్ కళ్యాణ్ గారు పొత్తు ధర్మంలో భాగంగా తీసుకున్న 24 సీట్లని, 3 ఎంపీ సీట్లని కాపు సామాజిక వర్గం ఎక్కడా హర్షించలా, మద్దతు ఇవ్వాలా? పవన్ కళ్యాణ్ గారిని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వారు ఏంటి ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కానీ బహిరంగంగా కానీ పవన్ కళ్యాణ్ గారి మీద పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. 24 సీట్లు తీసుకోవడం పొత్తు ధర్మం కాదు, పార్టీ భవిష్యత్తు ఇబ్బందుల్లోకి నెట్టివేయబడుతుంది, మీరు తీసుకున్న నిర్ణయం తప్పు అని ముక్త కంఠంతో కాపు సామాజిక వర్గంలో చాలామంది వ్యతిరేకించారు. కాపులు దూరం అయ్యారు, కాపులు మద్దతు ఇవ్వట్లేదు. కాపులు మద్దతు ఇవ్వకపోతే ఓటు బ్యాంకు మనకి రాదు. ఓటు బ్యాంకు మనకి రాకపోతే మన ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటాయి, నాకు రావాల్సిన ఆర్థిక వనరులు దెబ్బతింటాయని పవన్ కళ్యాణ్ గారు కులాల మధ్య గొడవలు పెట్టాలని ఒక కుట్రకి తెరలేపారు. అందుకనే బీసీ సామాజిక వర్గానికి ఎక్కడా సీట్లు కేటాయించలేదు. స్వయంగా ఆయన నోటుతో చెప్పినప్పుడు 2023 March 11 అనుకుంటా ఆ రోజున ఆయన నోటుతో చెప్పిన ఏ ఒక్క బీసీ నాయకుడికి సీటు ఇవ్వాల ఒక్క నాయకరికి తప్పించి, ఇది కులాల మధ్య గొడవ పెట్టే కుట్రలో భాగంగానే ఇటువంటి పని చేశారు. బీసీలందరూ బయటకు వస్తారు, గట్టిగా మాట్లాడతారు, కాబట్టి వాళ్ళ మధ్య మా పెద్దన్నలకి మాకు మధ్య గొడవ పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలి, దూరమైన కాపుల్ని దగ్గర చేర్చుకోవాలని కుట్ర ఇందులో స్పష్టంగా దాగుంది. ఈ కుట్రలో ఎవ్వరు కూడా పడద్దు. దయచేసి అందరూ సావధానంగా ఆలోచించండి. అట్లాగనే మీకు భీమవరంలో సీటుని పిఠాపురానికి మార్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మా అందరి ఆవేదన కూడా ఒక సమయంలో ఇది. ఇవాళ లేదనుకోండి, నాకు చెప్తాను, ఇవాళ లేదు. గెలిచే భీమవరం స్థానాన్ని మీరు పిఠాపురం దేనికి మార్చుకోవాల్సి వచ్చింది? భీమవరంలో ఉన్నది 2 పార్టీలే కదా, జనసేన పార్టీ, వైసీపీ పార్టీ. లేని తెలుగుదేశం పార్టీకి మీరు సీటు కేటాయించడం వెనక మతలబ్ ఏంటి? పోనీ అక్కడ మీకోసం నిలబడి స్థానిక సంస్థల ఎన్నికలు చేసిన చిన్నబాబుకి సీటు కేటాయించవచ్చు కదా, కానీ తెలుగుదేశం పార్టీకి అక్కడ కూడా సీటు ఎందుకు ఇచ్చారు? మీరు సొంత ఇల్లు కట్టుకోవడానికి కూడా నాకు స్థానిక ఎమ్మెల్యే ఇబ్బందులు పెడుతున్నారని మాట్లాడారు కదా, ఇది కూడా పచ్చి అబద్ధం. అక్కడ పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితులైనటువంటి ఒక వ్యక్తి ఇంటి నిర్మాణాన్ని చేశారు. ఆ ఇల్లు గృహప్రవేశం చేస్తారని చెప్పి ఉదయ్ శ్రీనివాస్, అంటే టీ టైం శ్రీనివాస్, పెద్ద ఎత్తున ప్రచారం చేసిన మాట వాస్తవం. మరి అట్లాంటి స్థానాన్ని వదులుకొని ఈరోజున పిఠాపురం వెళ్ళి మనం గెలిపించండి అని మనం వేరే పార్టీ నేతని అభ్యర్థించాల్సిన కర్మ ఎందుకు పట్టింది? ఒక రాష్ట్ర అధ్యక్షులై ఉండి వేరే పార్టీ నేత కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది?
ఏమొచ్చింది? సాయంత్రం మళ్ళీ మా చిన్నబాబు గారు చెప్పచ్చు, రోజు మేము ఇద్దరం పక్కనే కూర్చునే వాళ్ళం ప్రతి మీటింగ్లో కూడా. పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు మహేష్ గారు నాకే ఇంట్రెస్ట్ లేదు అందుకే పోటీ చేయలేదని కూడా చెప్పిస్తారు సాయంత్రం నుంచి. సాయంత్రం నుంచి ఈ మాట కూడా చెప్పిస్తారు. రమణ గారు వినొచ్చు సాయంత్రం ఈ మాట కూడా, ఈ మాట కూడా వినొచ్చు. అసలు అనకాపల్లి సీటు మనం ఎందుకు వదిలేసుకున్నాం? అనకాపల్లి సీటు ఎందుకు వదిలేసుకున్నాం? అక్కడ నాగబాబు గారు పోటీ చేస్తారని కూడా అందరూ మాట్లాడుకున్నారు. నాగబాబు గారు కూడా అక్కడ వారం రోజులు ఉన్నారు కదా, ఉన్నారు కదా. మరి అంత అర్జెంటుగా ఎందుకు అనకాపల్లి సీటును వదిలేసుకున్నాం? అన్నయ్యని కూడా త్యాగం చేశానని మాటలు చెప్తున్నారు కదా, దాని వెనకాల మతలబ్ ఏంటి? నాగబాబు గారిని త్యాగం చేయడం వెనక మతలబ్ ఏంటి? ఏంటి? వారం రోజులు నాగబాబు గారు ఉన్నారు కదా అక్కడ. ఆ ప్రాంతంలో ఒక నేత, అనకాపల్లిలో పెద్ద ఎత్తున కంపెనీలు ఉన్నాయి, ఆ కంపెనీల దగ్గర ఫండ్స్ వసూలు చేయాలని నిర్ణయించుకొని కొన్ని కంపెనీలకి ఫోన్ చేశారు, కొంత డబ్బు వసూలు చేశారు. వారు కంప్లైంట్ పెడుతున్నారని తెలిసే కదా ఆ స్థానాన్ని వదులుకున్నారని పెద్ద ఎత్తున బయట మాట్లాడుకుంటున్నారు. దీని మీద వాస్తవాలు బయటికి వెల్లడించాలి. గతంలో నాగబాబు గారు ఒక ఆడియో ఫంక్షన్లో చెప్పారు, పవన్ కళ్యాణ్ గారిని మేము వదులుకున్నామని. ఇవాళ మీరు నాగబాబుని వదులుకున్నారు, దీన్ని త్యాగం అంటారా, పొత్తుధర్మం అంటారా? ఆడియో ఫంక్షన్లో నాగబాబు గారు చెప్పారు కదా, చాలా గట్టిగా మాట్లాడారు. ఇవాళ మీరు నాగబాబు గారిని వదులుకున్నారు, దీని పొత్తుధర్మం అంటారా? ఎక్కడైనా దీని పొత్తుధర్మం అంటారా చెప్పండి, ఎక్కడైనా పొత్తుధర్మం అంటారా దీన్ని చెప్పండి. నాదెండ్ల మనోహర్ గారు అనే ఒక వ్యక్తికి జనసేన పార్టీ బస్సునిచ్చారు, ఆయన డ్రైవింగ్ ఎక్కడా సరిగ్గా చేయలే, ఆయన డ్రైవింగ్ ఎక్కడా సరిగ్గా చేయలే. ఈ ఐదేళ్లలో జనసేన పార్టీ బస్సుని పెద్ద కొండ గుద్ది మొక్కలు మొక్కలు చేశాడు ఆయన. ఆ బస్సుని మొక్కలు మొక్కలు చేస్తే నష్టపోయింది మేమేగా. జనసేన పార్టీ బస్సుని ఘోరంగా యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తి నాదెండ్ల మనోహర్ కాదా? 5 సంవత్సరాల సుదీర్ఘ సమయంలో పార్టీని ఎందుకు మనం నిర్మాణం చేయలేకపోయాం? 7 జిల్లాల్లో పార్టీ అసలు ఎందుకు నిర్మాణం కాలా? ఏమనంటే కేడర్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే చెల్లిపోతుంది మీకు. రెండు సార్లు ఎమ్మెల్యే, సభాపతి, ముఖ్యమంత్రి గారి కుమారుడు అట్లాంటి వ్యక్తి నాదెండ్ల మనోహర్ 5 సంవత్సరాల సుదీర్ఘ సమయంలో తన సొంత నియోజకవర్గంలో కూడా పార్టీని నిర్మాణం చేయలేకపోతే రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయగలరా? అట్లాంటి వ్యక్తికి జనసేన పార్టీ అనే బస్సుని స్టీరింగ్ని చేతిలో పెట్టి మొత్తం జనసేన పార్టీ జీవితాన్నే సర్వనాశనం చేయడం కావాలని చేయడమా, లేకపోతే తెలియక చేయడమా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మిమ్మల్ని గుడ్డిగా నమ్మి నడుస్తున్నందుకు, మేము అమాయకులం అయినందుకు
మీరు ఎట్లాంటి పనులు చేస్తారా? ఎట్లాంటి పనులు చేస్తారా? ఏ రోజైనా నాదేండ్ల మనోహర్ అనే వ్యక్తి తెనాల నుంచి పట్టుమని 10 మందిని పార్టీ కార్యాలయానికి తెచ్చారా? స్థానిక సంస్థలు ఎన్నికలు చేశారా తెనాల్లో? తెచ్చారా? కొన్ని స్థానిక సంస్థలు ఎన్నికలు చేశారా? నాయకత్వాన్ని తెనాల్లో ఎక్కడైనా బలపరిచారా? వీటికి సమాధానం చెప్పండి మీరు. వీటికి సమాధానం చెప్పండి. జనసేన పార్టీలో నిబద్ధతకి విలువ లేదా? అన్నిటికీ మించి నిజాయితీతో మీతో ప్రయాణం చేస్తే మీరు నమ్మరా? వేరే పార్టీల్లో విధేయతకి పట్టం కడితే జనసేన పార్టీలో విధేయతకి ఉరితాడేశారు. వాళ్ళు పట్టం కట్టారు, మీరు ఉరితాడేశారు. విధేయతకి పట్టం అంటే తంగిరాల స్వామి గారి దగ్గర డబ్బులు ఉన్నాయా? కొలికలపూడి శ్రీనివాస్ గారి దగ్గర డబ్బులు ఉన్నాయా? కాగితపు కృష్ణప్రసాద్ గారి దగ్గర డబ్బులు ఉన్నాయా? వరలకుమార్ రాజా గారి దగ్గర డబ్బులు ఉన్నాయా? చాలామంది దగ్గర డబ్బులు లేవు కదా. పార్టీ కోసం నిలబడి విధేయత చూపించినందుకే కదా టికెట్లు ఇచ్చారు వాళ్ళకి. మరి జనసేన పార్టీలు విధేయత చూపిస్తే కనీసం మాకు టికెట్లు కాదు కదా. మమ్మల్ని పట్టించుకునే నాదుడే ఎందుకు లేడు? మాతో పిలిచి మాట్లాడే తీరిక ఓపిక లేనప్పుడు మీరు పార్టీలు ఎందుకు పెట్టడం? మాలాంటి వాళ్ళందరితో, కొత్త తరం రాజకీయ నాయకులతో ఎందుకు చెలగాటం ఆడడం? పొత్తు అంట 10 ఏళ్ళు బలంగా ఉండాలని కోరుకుంటున్నారంట. అంటే మమ్మల్ని 10 ఏళ్ళు జెండా మోసే కూలీలుగా చేయాలనా? ఇంకా 10 ఏళ్ళు జెండా మోసే కూలీలుగా చేయాలా మమ్మల్ని? 21లో ఎవరికి ఎన్ని స్థానాలు అందరికీ తెలుసు కదా. ఎవరికి ఎన్ని స్థానాలు తెలుసు కదా? అంటే 2024 తర్వాత 29-34 వరకు మేము మా 2 భుజాల మీద 2 జెండాలు వేసుకొని అరిగిపోవాలా మేము? అంటే ఇప్పుడున్న నాయకుడిని ముఖ్యమంత్రి చేయడమే కాదు, వాళ్ళ కుటుంబంలో ఇంకెవరెవరిని ముఖ్యమంత్రి చేయాలో కూడా మీరే పేర్లు రాసిచ్చేయండి, చేసేస్తాం. జనసేన పార్టీలో ఉన్న పాపానికి మేము బానిసల్లా బతకాలా? జెండా కూలీల్లా బతకాలా? మీరు చెప్పండి, ఎవరు ముఖ్యమంత్రి కావాలో, వాళ్ళ తర్వాత ఎవరు కావాలో, వాళ్ళ తర్వాత ఇంకెవరు కావాలో చెప్తే జన సైనికులందరం జెండా మోసే కూలీలుగా సిద్ధంగా ఉంటాం. ముందే చెప్పారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 1/3 సీట్లే తీసుకుంటారంట. ఆ 1/3 సీట్లలో మళ్ళీ భారతీయ జనతా పార్టీకి 50% ఇవ్వాలంట. అంటే ఒక నియోజకవర్గంలో 21-22 డివిజన్లు ఉంటే జనసేన పార్టీకి వచ్చే స్థానాలు ఎన్ని అవుతాయి? 3-4 అవుతాయి. ఆ 3-4 జనసేన పార్టీ వాళ్ళకే వస్తాయని గ్యారంటీ ఏంటి? ఇప్పుడులాగే వేరే పార్టీ నేతలు వచ్చి కండువా కప్పుకుంటే ఆ 3-4 కూడా ఆ పార్టీ వాళ్ళకే కదా ఇస్తారు. మళ్ళీ అసెంబ్లీ సీట్లే మీరు ఇవ్వలేదు కదా, రేపు కార్పొరేషన్లోనో పంచాయతీల్లోనో ఇంక ఇస్తారా సీట్లు? ఇస్తారా? అసలు జనసేన పార్టీ వాళ్ళని రాణిస్తారా? జనసేన పార్టీ కథ సమాప్తం అవదా?
మమ్మల్ని అందరినీ భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు కల్పించి మీలో ఒక చెగువీరని చూసుకున్నాం, ఒక ఉద్యమకారిని చూసుకున్నాం, మీరు నిలబడతారనుకున్నాం, మీరు ఇలా నట్టేట ముంచేస్తారని మా కళ్ళో కూడా ఊహించాల, యువత భవిష్యత్తుకి మీరు అండగా నిలబడతారనుకున్నాం. మా కళల్ని ఇలా కాళ రాసేస్తారని తెలిస్తే మీతో ఎందుకుంటాం? ఇదేదో పోతేనే మా సీట్ రాలేదనో ఆవేదనతోనో మాట్లాడట్లా. నేను చెప్పే ప్రతి మాట కూడా నిజం, నేను చెప్పే ప్రతి మాట మీరు విశ్లేషణ చెయ్యండి. నా మీద సాయంత్రం నుంచో రేపటి నుంచో చాలామంది ప్రెస్ మీట్లు పెట్టచ్చు, ఇష్టానుసారం మాట్లాడచ్చు, ఇంకా మాట్లాడతా. నాదేండ్ల మనోహర్ లాంటి వ్యక్తి పశ్చిమ నియోజకవర్గంలో ఎవరెవరితో ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారో తెలుసు. వస్తా తెనాలి, పెడతా అక్కడే ప్రెస్ మీట్, అక్కడే మాట్లాడతా. చాలా వాస్తవాలు ఇంకా ఉన్నాయి, బయట పెడతా. అవలా ఇంకా అవలా. చిట్ట చివరిగా ఒకే ఒక్క మాట, దేనికి నాకు భయం లేదు. నేను చెప్పేయన్నీ నిజాలే అని నేను సంపూర్ణంగా నా గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలను. పవన్ కళ్యాణ్ గారిని ఒకే ఒక్క కోరిక కోరుకుంటున్నా, రేపు పిఠాపురంలో మీ సొంత ఇల్లు గృహప్రవేశం చేస్తున్నారు కదా, అక్కడికి మీరు అన్నా లెజినోవ గారితో రావాలి, గృహప్రవేశం చెయ్యాలి. నెల రోజుల పాటు ప్రచారంలో పాల్గొనేలాగా మీరు ఏర్పాట్లు చెయ్యాలని నేనైతే మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నా. మరిన్ని విషయాలు, నా రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన విషయాలన్నీ కూడా తొందరలోనే తెలుస్తాయి. మీకు అన్ని ఆధారాలే బయట పెడతా, అప్పుడే ఇక్కడ రేపు ఒక్కరోజు కదా ఉగాది ఉంది, అవగానే మళ్ళీ మాట్లాడతా. నేనైతే రాజీనామాని పంపించాను. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తుందా, పార్టీ కార్యాలయానికి వెళ్తుందా? కాదు, జనసేన పార్టీయే వాట్సాప్లో నడుస్తుంది, నేను కూడా వాట్సాప్ ద్వారానే పార్టీ వర్గాలకి పంపించాను. చెప్తా అన్ని రెండు రోజుల్లో మీకు తెలుస్తాయి, ఖచ్చితంగా తెలుస్తాయి. అరే తప్పేముంది, వేయకూడదా? రోజు అందరికి చెప్పే సూత్రమే, మా రాజకీయాల్లో శాశ్వతవేత్తలు శాశ్వత మిత్రులు ఉంటారా? అందరికీ లేని సూత్రాలు ఒక్క మహేష్కే వర్తిస్తాయా? నిస్వార్థంగా నిజాయితీగా జనసేన పార్టీకి పనిచేస్తే మాకేం లభించింది? విజయ్ గారు ఏం లభించింది? మంచి ప్రశ్న అడిగారు. రాజధానిలో ఇందాకే చెప్పా, మీరు ఆ మాట మళ్ళీ చెప్తున్నా, జనసేనని రాజధానిలో నేను బతికిచ్చా, పవన్ కళ్యాణ్ గారు నన్ను చంపేశారు. రాబోయే రోజుల్లో నాది రాజకీయ పునర్జన్మే, నా ఇష్టం వచ్చిన జెండా పట్టుకుంటా. అదే చెప్పా, ఇప్పుడు రాజకీయాల్లో మమ్మల్ని చంపేసిన తర్వాత పునర్జన్మలో మాకు నచ్చిన పని చేస్తాం.
అన్ని తెలుస్తాయి. రెండు రోజుల్లో మూడు జెండాలు మోశారు నిన్నటి వరకు అందరు. ఇంకేమో పెద్ద మ్యాటర్ ఏముంది, అంత ముందో మూడు మోసాం, ఆరు మోసాం, ఇంకన్నా ఇంతకన్నా ఏం మోయాలి, ఇంకా